మీ ఫస్ట్ పోస్టింగ్ కలెక్టర్గా ఇక్కడికే వచ్చినారు. డివైడ్ కాకముందు అన్డివైడెడ్ కరీంనగర్కి వచ్చిన తర్వాత మీ ఆ ట్రాన్సిషన్ కానీ ఆ మీ ఫీలింగ్స్ ఎట్లా ఉండే సార్? మై అండర్స్టాండింగ్ ఈజ్ దాట్ ఇంతకుముందు జిల్లా పెద్దగా ఉన్నప్పుడు దేర్ యూస్ టు బి ఎ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కోఆర్డినేషన్ యాక్టివిటీ విచ్ వాజ్ రిక్వైర్డ్ అట్ ద డిస్ట్రిక్ట్ లెవెల్. ఏదైనా ఒక రిపోర్ట్ కావాలంటే 57 మంది తహసీల్దార్ దగ్గర నుంచి రిపోర్ట్ రావాలి, ఏదైనా ఒక లేకపోతే 57 మంది ఎంపీడీఓల దగ్గర నుంచి రిపోర్ట్ రావాలి, లేకపోతే 57 మంది ఏఈపీఆర్ దగ్గర నుంచి రిపోర్ట్ రావాలి, లేకపోతే 50. సో ఇప్పుడు ఆ కోఆర్డినేషన్ చేయడం కొంచెం తగ్గింది, దాట్ ఈస్ నెంబర్ వన్. హౌఎవర్ విత్ స్మాలర్ డిస్ట్రిక్ట్స్ మా ఫోకస్ ఆన్ ఇష్యూస్ పెరిగింది. అప్పుడు ఇష్యూస్ మీద సో లైక్ డీటెయిల్గా మైన్యూట్గా స్టడీ చేసి దానికి సమాధానం వరకు తీసుకొని రావడానికి అంత టైం ఉండేది లేదు. ఇప్పుడు ఆ టైం మాకు దొరుకుతుంది. సో క్వాలిటీ పరమైన చూస్తే ఈ చిన్న జిల్లాలు అవ్వడం వల్ల బికాజ్ నాట్ బికాజ్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్ బట్ బికాజ్ అవర్ అటెన్షన్ టు థింగ్స్ విల్ ఇంక్రీజ్. మన రాష్ట్రము 29th స్టేట్గా యంగెస్ట్ స్టేట్గా వచ్చిన తర్వాత కొత్త గవర్నమెంట్ రావటము, ప్రజలకి కూడా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండడము, కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాకేమో జరుగుతుందని. ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా బ్యాలెన్స్ చేయటము, ఇటు అభివృద్ధి కార్యక్రమాలని ఇటు సంక్షేమ కార్యక్రమాలని. గవర్నమెంట్ లెవెల్లో ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత మీది మీ టీమ్దే ఉంటుంది కాబట్టి ఈ వీటన్నింటినీ ఇన్ని ఎక్కువ స్కీమ్స్ రావటం వల్ల మీకు ఎట్లా ఈ టైం ఎట్లా కుదురుతుంది సార్? ఎట్లా సమన్వయం చేస్తున్నారు? ఇప్పుడు గవర్నమెంట్ వైపు నుంచి చాలా అభివృద్ధి పనులు కానీ అట్లాగే సంక్షేమ పనులు స్కీమ్స్ కానీ నడుస్తున్నాయి, అది నిజమే. బట్ ది ఓన్లీ థింగ్ ఇస్ దాట్ ఒక సిస్టమాటిక్ మేనర్లో, ఒక సిస్టమిక్ ప్లాన్డ్ అండ్ సిస్టమిక్ ఫ్యాషన్లో దానికి రివ్యూ చేయడం, దానికి యువర్ మ్యాన్ పవర్ ప్లానింగ్. నా గుడ్ థింగ్ ఇస్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఒక స్కీమ్ నడుస్తుంది, ఒక్కొక్క డిపార్ట్మెంట్లో 5 స్కీమ్ నడవట్లేదు. సో దానివల్ల గుడ్ థింగ్ ఇస్ దాట్ అనిమల్ హస్బెండరీ వాళ్ళు ఈ గొర్రెలు కొనుక్కోవడం కార్యక్రమం చేస్తున్నారు. సో అనిమల్ హస్బెండరీ వాళ్ళకి దాని మీదనే ఫోకస్ పెట్టుకోవడం జరిగింది. అట్లాగే వాటర్ మిషన్ భాగీరథ వాళ్ళు మిషన్ భాగీరథ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తారు, వారికి ఆ పని నుంచి డైవర్ట్ చేయకుండా మేము డూయింగ్ దేర్ జాబ్. ప్రతి ఒక్కరు వారు జాబ్ చేస్తే ఐ థింక్ వీ విల్ బీ ఏబుల్ టు డెలివర్. అండ్ టచ్ వుడ్ లాస్ట్ 10-12 మంత్స్లో ఇన్ ఎనీ స్కీమ్ అవర్ పర్ఫార్మెన్స్ ఇస్ నాట్ బ్యాడ్. సో వీఆర్ డూయింగ్ రీజనబుల్లీ వెల్ ఇన్ ఆల్ గవర్నమెంట్ స్కీమ్స్. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలో 3వ పేరు వచ్చేటప్పటికే కరీంనగర్ వస్తుంది సార్. ఫస్ట్ హైదరాబాద్ వస్తుంది, తర్వాత వరంగల్ వస్తుంది, కరీంనగర్. ఇక్కడ జరిగే యాక్టివిటీ స్టేట్ అటెన్షన్ పోతుంది బాగా, అందుకని మీ మీద బాధ్యత ఎక్కువ ఉందనే ఫీలింగ్ మాకు. ఎందుకంటే కరీంనగర్లో ఏం జరుగుతుంది అని మిగతా నియర్ బై డిస్ట్రిక్ట్స్ వాళ్ళు కూడా చూస్తారు కాబట్టి. మనం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహార కార్యక్రమం ఉంది, చీఫ్ మినిస్టర్ గారు ఇక్కడి నుంచే స్టార్ట్ చేసినారు, చాలా అద్భుతంగా చేసినారు. ఆ రోజు దాదాపు 10-20 వేల మొక్కలు 20 వేల మొక్కల్ని అదే రోజు నాటినాం మనందరం కూడా భాగస్వాములమైన. దాని టార్గెట్స్ ఎట్లా రీచ్ అవుతున్నారు సార్? ఇప్పుడు హరితహారంలో ఇప్పుడు మీ కూడా యూ విల్ ఆల్సో అగ్రీ ఏంటంటే ఇప్పుడు ప్లాంటేషన్ ఈజ్ వెరీ స్ట్రాంగ్లీ డిపెండెంట్ అపాన్ రెయిన్స్. ఇప్పుడు హరితహారంలో మేము మంచిగానే స్టార్ట్ చేసాము. సీఎం గారు 12th నాడు మా జిల్లాకి రావడం జరిగింది. 12th నాడు ఒక 15,000 ప్లాంట్స్ మేము నాటుకోవడం జరిగింది. అది చేసుకోవడానికి దాదాపు ఒక 10,000 పీపుల్ని కూడా మొబిలైజ్ చేసాము ఆ రోజు. ఆ 10,000 మంది పార్టిసిపేషన్తో ఒక 15,000 మొక్కలు నాటుకోవడం జరిగింది కరీంనగర్ అర్బన్లో. ఈ సంవత్సరం ఇంకా చెట్లు నాటే కంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ దానికి ఎట్లా బతికించాలి దాని మీద కూడా పెట్టుకున్నాం, సర్వైవల్ మీద. సో దానికోసం ప్రతి ఒక్క నాటే చెట్టుకి ఏదో ప్రొటెక్షన్ ఉండాలి. సో రోడ్ పక్కన నాటే చెట్లకి ట్రీ గార్డ్ పెట్టుకోవడం, అట్లాగే బ్లాక్స్లో పెట్టిన చెట్లు అన్నిటికీ ఈ రింగ్ ఫెన్సింగ్ డైమండ్ జాలి ఫెన్సింగ్ తోటి ఫెన్సింగ్ చేస్తున్నాం. సో ఆ సీఎం గారు లాంచ్ చేసే ప్రోగ్రామ్ క్రమంలో ఒక 1,10,000 వరకు చెట్లు కరీంనగర్ సిటీలో అండ్ సిటీ చుట్టూ ఉన్న ఇన్స్టిట్యూషన్స్లో నాటుకోవడం జరిగింది. ఆ 1,10,000
ఒక 80-90% సర్వైవల్ ఉంది. ఎక్కడైనా సమ్ ట్రీస్ ఆర్ డైయింగ్ ఫర్ సర్టెన్ రీజన్స్, అది మేము వెంటనే రీప్లేస్ కూడా చేస్తున్నాం. సో దట్ ఈస్ పాయింట్ నెంబర్ వన్. కరీంనగర్ సిటీలో జరిగిన ప్లాంటేషన్ ఒక వేరే పద్ధతి ప్రకారం జరుగుతుంది, బికాజ్ ఇక్కడ ఎన్ఆర్ఈజీఎస్ మాకు లేదు. కరీంనగర్ గ్రామీణ క్షేత్రంలో రూరల్ ప్రాంతాల్లో జరిగే ప్లాంటేషన్ ఎన్ఆర్ఈజీఎస్ కింద మేము టేకప్ చేస్తాం. ఎన్ఆర్ఈజీఎస్ కింద టేకప్ చేస్తాం కాబట్టి దానికి ఒక వేరే పద్ధతి ఉంది. కరీంనగర్ సిటీలో ఎన్ఆర్ఈజీఎస్ లేదు కాబట్టి వేరే పద్ధతి ప్రకారం అవుతుంది. సో దీనికి వేరే సోర్సెస్ నుంచి డబ్బులు పూలప్ చేసి ఈ పెద్ద చెట్లు కొనుక్కోవడం ఒకటి, అట్లాగే ట్రీ గార్డ్స్ కొనుక్కోవడం రెండోది, అట్లాగే ఈ ఫెన్సింగ్ పెట్టుకోవడానికి ఫండ్స్ ఏర్పాటు చేసుకోవడం మూడోది. సో ఇది అంతా కలుపుతూ దాదాపు ఒక 3.5-4 crore మధ్యలో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. ఇప్పటికీ వర్షాభావం వలన మేము ఆల్రెడీ 8 ట్యాంకర్స్ పెట్టుకోవడం జరిగింది. ఒక 3 ట్యాంకర్స్ ఎల్ఎండి ప్రాంతాల్లో వాటరింగ్ కోసం, అట్లాగే సిటీలో ఇతర ఏరియాస్లో ఇంకా ఒక 5 ట్యాంకర్స్ వాటరింగ్ కోసం, ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ ఫర్ వాటరింగ్ ఆఫ్ హరితహారం ప్లాంట్స్. సో ఇది సీఎం గారు వచ్చే లాంచ్ చేసే కార్యక్రమం. హిస్ ప్రోగ్రామ్ వాజ్ బేసిక్లీ 1 lakh ప్లాంటేషన్ ఇన్ కరీంనగర్ సిటీ. ఆ కార్యక్రమం కోసం చేసిన పని ఇది. దీని తర్వాత మిగతా జిల్లాలో మేము అంతా జిల్లా చూస్తే అవర్ టార్గెట్ వాజ్ అరౌండ్ 1 crore 10 lakhs. ఇది ఒక 3 మంత్స్లో మేము రఫ్గా మేము చూస్తే ఒక 3 మంత్స్ హరితహారం సీజన్ ఉంటుంది కాబట్టి రోజు 1 lakh చెట్లు నాటే అవకాశం అవసరం ఉండే మాకు. 12th నాడు నుంచి 22nd-23rd వరకు ఈ 11-12 రోజులలో మేము ఆల్మోస్ట్ 26-27 lakh చెట్లు నాటుకోవడం జరిగింది ఇతర జిల్లాలో, మా లైక్ కరీంనగర్ సిటీ కాకుండా రూరల్ కూడా, రూరల్ ప్రాంతాలలో. సో విచ్ ఇస్ ఆల్మోస్ట్ 2 lakh per day. 2 lakh per day మనం చేస్తూ ఉంటే ఒక 55 రోజులలో టార్గెట్ చేరగలుగుతాం. కానీ 22nd-23rd తర్వాత నుంచి వర్షం అసలే ఆగిపోయినాయి కాబట్టి 22nd-23rd-24th నాడు ఆ 2-3-4 డేస్ది మీరు రిపోర్ట్ అప్పటి వరకు మేము నాటిన చెట్టు నంబర్స్ చూస్తే ఇట్ వాజ్ అరౌండ్ 26-27 lakh అప్పటి ఇన్ 12-13 డేస్. ఆ 12-13 డేస్ తర్వాత ఇప్పటికి ఇంకా 20 డేస్ అయిపోయినాయి. కానీ ఈ 20 డేస్లో ఓన్లీ అబౌట్ 4-5 lakh ట్రీస్ హ్యావ్ బీన్ ప్లాంటెడ్. ఇప్పుడు మీరు రిపోర్ట్ చూస్తే 33-34 lakh ఏదో ఉంది. సో ఓన్లీ అబౌట్ సో ఎక్కడ మేము 100% వాటరింగ్ కోసం వాటరింగ్ చేయగలుగుతామని మాకు నమ్మకం ఉంది, అక్కడ మాత్రమే ఇప్పుడు ప్లాంటేషన్ చేస్తున్నాం. నౌ వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ టు అచీవ్ ద టార్గెట్ ప్రొవైడెడ్ దాట్ ది సీజన్ ఇస్ సూటబుల్. మళ్ళీ నా పేరుకే పేరు కోసమే చెట్లు నాటుకోవడం మళ్ళీ తెచ్చిపోవడం అది కూడా కరెక్ట్ పద్ధతి కాదు. సో స్టేట్ నుంచి కూడా అట్లానే ఇన్స్ట్రక్షన్స్ మాకు ఉన్నాయి, మీకు వర్షం ఉంటే మీరు మంచిగా నాటండి, వర్షం లేకుండా ఉంటే యూ బై దట్ టైమ్ యూ వెయిట్ అండ్ లైక్ ప్లాన్ ఫర్ హౌ టు డూ ఇట్ వెన్ ది రెయిన్ కమ్స్. సో 22nd-23rd మీకు చెప్పడానికి ఈ జియో ట్యాగింగ్ ఆఫ్ ప్లాంటేషన్ ఒకటి పెట్టుకోవడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా ఉంటే ఈ సంవత్సరం కొంచెం ఇంకా ఫోకస్ ఉంది దాని మీద. 22nd-23rd మేము చూస్తే అప్పుడు మేమందరం ఈ ప్లాంటేషన్ మీదనే ఫోకస్ చేసి ఉన్నాం కాబట్టి అవర్ అచీవ్మెంట్ వాజ్ ఓన్లీ అబౌట్ 2-3 lakh ప్లాంట్స్ ది జియో ట్యాగింగ్ అయింది అప్పటి వరకు. ఇప్పుడు మేము పెట్టిన 80% ప్లాంట్ ది జియో ట్యాగింగ్ అయిపోయింది. ఈ టైంలో మేము జియో ట్యాగింగ్ చేస్తాం, ప్లాన్ చేసి ఇప్పుడు ప్లాంటేషన్ చేయలేము సరే కానీ జియో ట్యాగింగ్ చేస్తాం, ఇంకా ఎస్టిమేట్స్ తయారు చేస్తాం. సో అప్పుడు మేము చూస్తే ఓన్లీ అబౌట్ 38-39 lakh ఎస్టిమేట్స్ వర్ రెడీ విత్ అస్ ఆన్ 22nd-23rd. ఇప్పుడు మా ఎస్టిమేట్స్ 55 lakhs రెడీ అయినాయి. సో ఈ 15-20 డేస్ ఏదో వర్షం రాలేదు అప్పుడు మళ్ళీ కూర్చుని ఉండట్లేదు. వీఆర్ డూయింగ్ అదర్ థింగ్స్ విచ్ విల్ బేసికలీ హెల్ప్ అస్ డూ ది ప్లాంటేషన్ వన్స్ ది రెయిన్ కమ్స్ ఇన్ ఆర్ విచ్ విల్ హెల్ప్ అస్ టు ఎన్షోర్ బెటర్ సర్వైవల్ ఆఫ్ ప్లాంటేషన్. అండ్ మాకు ఒక మంచి సూచన ఏంటంటే మీ ద్వారా ఐ వాంట్ టు గివ్ ఇట్ టు ఎవ్రీబడి ఏంటంటే ఇప్పుడు మా కరీంనగర్ టౌన్ చూస్తే టౌన్ చుట్టూ ఎక్కడైనా మంచి ప్లాంటేషన్ ఏరియాస్ లేవు. ఇప్పుడు ఏమవుతుంది ఏంటంటే ఈ 1 lakh చెట్లు ఏదో మేము నాటాము దాంట్లో ఒక 60-70,000 మధ్యలో చెట్లు ఇన్స్టిట్యూషనల్ ఏరియాస్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఎండి ట్యాంక్ బండ్ దగ్గర ఒక ఆల్మోస్ట్ 23-24,000 ప్లాంట్స్ ఇప్పటికీ నాటడం జరిగింది. ఇంకా ఒక 5-6,000 ప్లాంట్స్ ఎల్ఎండి అటువైపు, ఇప్పుడు లెఫ్ట్ ఫ్లాంక్ మాకు కరీంనగర్ కింద వస్తుంది, రైట్ ఫ్లాంక్ తిమ్మాపూర్ కింద పోతుంది. సో ఆ రైట్ ఫ్లాంక్ కింద ఇంకా ఒక 5-6,000 ప్లాంట్స్ వస్తాయి. సో ఆ ఎల్ఎండి ప్రాంతంలో ఒక ఆల్మోస్ట్ 30,000 ప్లాంటేషన్ ఉంటుంది.
సో ఇది ఒక 5-6 ఇయర్స్ తర్వాత ఒక మంచి గ్రీన్ స్పేస్ మా సిటీకి వచ్చేస్తుంది. అట్లాగే మార్కెట్ ప్రమైజెస్ ఉన్నాయి, అక్కడ మేము 7,000 చెట్లు నాటాం. సో ఆ 7,000 ఇంకా ఒక మంచి గ్రీన్ స్పేస్ లేక, సో ఈ సిటీలో ఒక కొన్ని లొకేషన్స్లో, అట్లాగే రైల్వే స్టేషన్ ప్రమైసెస్లో నాటుకోవడం జరిగింది ఒక 5,000 వరకు, రైల్వే స్టేషన్లో కానీ లేకపోతే రైల్వే లైన్ చుట్టుపక్కల. సో అక్కడ ఒక 5,000 చెట్లు ఉన్నాయి. సో ఇవన్నీ మాకు మంచి గ్రీన్ స్పేసెస్ లెక్క డెవలప్ అవుతాయి. సో ఇట్ విల్ బికమ్ అ పార్క్ ఫర్ లైక్ జనాలకి జనరల్గా వాకింగ్ చేసుకోవడానికి కానీ, లేకపోతే బర్డ్స్ రావడం కానీ, లేకపోతే అనిమల్స్ ఉండడం కానీ. సో ఇట్ విల్ బి అ గుడ్ అసెట్ టు ద డిస్ట్రిక్ట్, టు ద సిటీ ఆల్సో. అవునవును. అయితే ఇప్పుడు కరీంనగర్ని మనం గ్రానైట్ హబ్ ఆఫ్ తెలంగాణను ఏదో అంటున్నాం కదా సార్, కొంతమంది ఏమో ఈ గ్రానైట్ వల్ల ఎన్విరాన్మెంట్కి కొంత డ్యామేజ్ జరుగుతోంది అన్న ఫీలింగ్లో కూడా కొంతమంది ఉన్నారు. ఈ గ్రానైట్ వల్ల గుట్టలు పోవటము ఇదంతా పోవటం వల్ల ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ వస్తుందేమో అని కూడా మనకి ఇంటెలెక్చువల్స్ నుంచి మనకు వినబడుతుంది. మీ అభిప్రాయం ఏముంది సార్ దీంట్లో? లెట్ అస్ అండర్స్టాండ్, గ్రానైట్ తీయాలంటే కొంచెం బ్లాస్టింగ్ చేయాలి, సమ్ అమౌంట్ ఆఫ్ ఎక్స్కవేషన్ చేయాలి, సమ్ రాక్స్ని తీపియాలి. సో ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్ అయితే ఉంది. నౌ దట్ ఈస్ వాట్ దట్ ఈస్ వై ఐ ఆల్వేస్ కీప్ సెయింగ్ దట్ మాకు సోషల్ ఇష్యూస్లో ఏదో ఒక బెస్ట్ అనేసి ఉండదు. ఇట్ ఈస్ బేసికలీ బ్యాలెన్సింగ్ వేరియస్ పారామీటర్స్. ఎస్. నౌ గ్రానైట్ తీయడం కూడా ఒక రియాలిటీ, ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్ కూడా ఇంకొక రియాలిటీ. ఈ రెండింటికి సమన్వయం చేయాలి. సో ఎక్కడైనా నౌ అట్లాగే కోల్ తీ మైనింగ్ ఈజ్ విల్ ఎఫెక్ట్ ది ఎన్వైరన్మెంట్, దెర్ ఆర్ నో టూ క్వశ్చన్స్ అబౌట్ ఇట్. కానీ ఆ ఎఫెక్ట్ని ఎట్లా మేము బ్యాలెన్స్ చేసుకోవాలి అని దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు సీ. సో అందుకే ఒక టూ థింగ్స్ ఇప్పుడు ఏంటంటే కొత్త క్వారీస్ కోసం, కొత్త క్వారీ కోసం ఉన్న అప్లికేషన్ని కొంచెం ఆలోచించి దానికి పకడ్బందీగా చూసి కొంచెం ఎగ్జామిన్ చేసి డీటెయిల్గా ఎగ్జామిన్ చేసిన తర్వాతనే పర్మిషన్ ఇవ్వడం ఒకటి. సెకండ్ ఏంటంటే ఆపరేషన్లో ఉన్న క్వారీ వాట్ ఎవర్ ఎన్వైరన్మెంటల్ పరంగా నుంచి వారు తీసుకున్న స్టెప్స్ ఏమేమి ఉన్నాయో అది సరైన వాళ్ళు నిజానికి ఫీల్డ్ మీద తీసుకోవాలి, వాళ్ళకు ఉన్న గ్రీన్ బెల్ట్ కానీ లేకపోతే వేరే ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ మెజర్ కానీ అది వారు సరిగా ఇంప్లిమెంట్ చేసుకోవాలి అనేది సెకండ్ ఆస్పెక్ట్. సో ఈ రెండు మేము చేస్తూ వెళ్ళాలి.